నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, వేదస్మార్త జ్యోతిష్య, ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, దాదాపుగా చాలామంది ఇళ్లల్లో ఎప్పుడు చూడండి ఏదో ఒక సమస్యలు వస్తాయి. అసలు ఎందుకు వచ్చిందో తెలియదు, ఏంటో తెలియదు పరిస్థితులు. అప్పుడు దాకా ఒకలాగా ఉంటారు, చక్కగా ఎంత అంటే చూడముచ్చటగా ఉన్న ఫ్యామిలీ ఒక్కసారిగా మొత్తం చిన్నభిన్నమైపోతుంది. అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తాయి, దీనికి దృష్టి దోషాలు ఏమైనా కారణం అంటారా, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మనకి మనమే తెలుసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. అర్థకుం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. మా ఇప్పుడు మీరు ఏదైతే కనుక ప్రతి మనిషి ఇంట్లో సమస్యలు అనేవి ఉన్నాయో అవి రావడానికి ప్రధానమైన కారణాలు రెండు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ప్రతి మనిషి అంటే ప్రతిరోజు ఉదయం మనం చూస్తూనే ఉంటాం. ఇవాళ ఉదయం షాపులో ఒక నిమ్మకాయ పెట్టేస్తారు, తెల్లవారేటప్పుడు ఒక రాత్రి ఆ నిమ్మకాయ తీసుకుని రోడ్డు మీదకి విసిరేస్తారు. ఆ నిమ్మకాయ దేనికి పెడతారు అని అంటే ఎదుటి మనిషి ఒక్క దిష్టి వాళ్ళ ఏడుపు మన మీదకి తగలకుండా అది లాగేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీ నిమ్మకాయ లాగేసుకుంటుంది పెద్దగా రానికుండా. దానికోసం అది గ్లాసులో నీళ్ళు వేసి కాస్త పసుపు అందులో వేసేస్తారు. అది ఈ దౌర్భాగ్యపు మనస్తత్వం అంటారమ్మా దీన్ని. రాత్రిపూట దాని తీసుకెళ్ళి రోడ్డు మీదకి వేసేస్తారు అంటే మనం బాగుండాలి, ఎదుటి వాడు చచ్చిపోయినా పర్వాలా, నాశనం అయిపోయినా పర్వాలా. అదే సిచ్యువేషన్ ఎవరైనా తీసుకొచ్చి ఇంకొక నిమ్మకాయ తీసుకొచ్చి వాడు షాప్ ముందు పెడితే ఎన్ని శాపనార్థాలు పెడతాడు. అంటే మనం చేసేటి మాత్రమే రైటు, ఎదుటివారు చేసేది మొత్తం రాంగు అనేటువంటి దరిద్రమైన మనస్తత్వం ఒకటి. ఈ తీసుకెళ్ళి రోడ్డు మీద పడేటటువంటిది ఒకటి. ఈ కారణాల రీత్యా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికి వస్తూ ఉంటాయి సమస్యలు అనేటువంటివి. అయితే ఇందులో స్వతహాగా తెలుసుకోవాల్సిందంటే దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ప్రధానంగా మన భయమే మనకు సర్వనాశనానికి మూలం. అందులో ఎలాంటి మార్పు లేదు. ఒక భయం అనేటువంటిది లేకపోతే ఇంకొకటి బ్రతకలేడు. ఒక మనిషికి భయమే ఇంకొక మనిషికి బ్రతుకు ఆధారం. నేను గమనించిన దాంట్లో చూస్తున్నా, అంటే ప్రతి విషయంలో గమనిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మహమ్మారి అనుకోవచ్చు, కేవలం భయం మీద ఎంతమంది బ్రతికారో కూడా తెలుసు, ఎంతమంది పోయారో కూడా తెలుసు. కేవలం ఒక భయం అనేటువంటిది 10 మందిని బ్రతికిచ్చేస్తుంది, వీళ్ళు చంపేసినా సరే. దాని మీద మనుషులు చాలామంది ఒక రకంగా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే భగవంతుడు ఉన్నాడని భయపడుతున్నారు తెలియట్లేదు, పాపాలు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడనే భయం మాత్రం లేకుండా పోయింది. అదే అలా మనం ఏం తోస్తే అదంటే నేను బాగున్నా, నా ఫ్యామిలీ బాగుంది, ఎదురువాడు ఎలా పోతే నాకు ఎందుకనేటువంటి విధానంలో ఈ నిమ్మకాయలు బయటపడేసేయటం అని. మీకు నిమ్మకాయ గురువు గారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చీడ అక్కడెక్కడో పట్టింది, వాళ్ళ ఇంట్లో పట్టిందిగా అమ్మయ్యా అనుకుంటున్నారు. ఆ చీడ వచ్చి వీళ్ళకి వస్తుంది అనే విషయం ఎవరికి అర్థం కావట్లా, స్ప్రెడ్ అయ్యి వచ్చేది మళ్ళీ మనకే కదా. అదే నేను ప్రతి విధానం, ఎవరికైనా స్వానుభవం చాలా ఉత్తమం. ఎస్, మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలండి. అంతే నిజం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి మనిషికి స్వార్థం అనేటువంటిది ఉంది. అనుభవం మంచైనా చెడైనా తగిలితేనే తెలుస్తుందండి. మంచైనా ఈ అనుభూతిని నేను అనుభవించా, హ్యాపీ 10 మంది చెప్దాం, చెడు అనుభూతిని నేను అనుభవించా కాబట్టి నే ఇకపై జాగ్రత్తగా ఉంటాం. నువ్వు 10 మందికి చెప్పొద్దు పోనీ, నువ్వు జాగ్రత్తగా ఇంకొకరికి కీడు చేయకుండా ఉండు అనేటువంటి అనుభవం అనుభవిస్తేనే తెలుస్తుంది. దాన్ని ముందుగానే గ్రహించుకొని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇందులో ఎలా అంటారు, ప్రతి మనిషికి కూడా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేప్పుడు బండి మీద వెళ్తున్నో కారులో వెళ్తున్నో తొక్కుకుని వెళ్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఒక భయంతో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా ఇంట్లో సమస్య వచ్చిందినప్పుడు దాన్ని రెండు రకాలుగా వాళ్ళు తెలుసుకోవచ్చండి. చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. అది ఒక కొబ్బరి బొండం, పచ్చగా చక్కగా ఆకుపచ్చగా ఉండేటువంటి కొబ్బరి బొండం తెచ్చుకొని తెల్ల గ్రీజ్ ఉంటుంది, గ్రీజ్ తెల్ల గ్రీజ్ మొత్తం దాన్ని గ్రౌండ్గా రాసేసుకొని ఇంటికి ఆగ్నేయ మూల దాన్ని కట్టేయాలమ్మా. ఇంటికి ఆగ్నేయ మూల దాన్ని కట్టేయాలి. ఒక ఉట్టిలో పెట్టేసి కట్టేసేయాలి, ఒక ఉట్టిలో కట్టేసి పైన కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత ఇంట్లోకి బయటకు వెళ్ళిన స్థలం ఉన్నా లేదంటే కనుక ఇంటి లోపల కాకుండా ఇంటి బయట ఒక చిన్న గూడులా కట్టి అఖండ దీపం పెట్టాలి. అప్పుడు ఇందాక నేను ఏదైతే కనుక పనికిరాదు అన్నానో ఆ విషయం గ్రహించుకోవడం కోసము అక్కడ మనకి ఈ ఒక ఆవ నూనె ఉపయోగిస్తుందమ్మా.
లేదా వెప్ప నూనె ఇలాంటి క్రితం వీడియోలో మనం చేసాం కదా. సో తాంత్రిక్రియ అంటే తాంత్రిక్రియలో చేస్తారు. బట్ ఇక్కడ ఆవ నూనె కానీ విప్ప నూనె కానీ అక్కడ దీపారాధన చేయాలి. ఎందువల్లనంటే ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉందా, ఎందుకు ఇప్పటివరకు హాయిగా సంతోషంగా ఉన్నాము, ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇమీడియట్లీగా. ఆ ఒక 7 రోజులు పాటు దాన్ని నంచుకోవాలి. చిన్న మనం ఉప్పులమ్మ ఇలా వచ్చినప్పుడు ఎలా అయితే పెడతాం అట్లా ఒక ఇటుకరాలతో చిన్న గుళ్ళ కట్టేసి లోపల ఒక విస్తరాకులో ధాన్యం పోసి దాని మీద ఒక మూకుడు పెట్టి ఒత్తి వేసి మ్యాక్సిమం విప్ప నూనె దొరకకపోతే ఆవు నూనె వేసి దీపారాధన చేసి 7 రోజులు అట్టు పెడితే ఈ 7 రోజుల వ్యవధిలో అసలు ఆ ఇంటికి జరిగినటువంటి అర్థం ఏమిటి, ఏ మూల నుంచి వచ్చింది అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుందమ్మా. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఒకటి, ఈ ఒక దీపం పెట్టిన తర్వాత స్వతహాగా మన దసరా అప్పుడు మనం పెడుతున్న 10-15 రోజులు కంటిన్యూగా దీపారాధనలు పెడతాం, దసరా నవరాత్రులు పెడతాం, ఆ ప్రమిది విరిగిపోదు. ఆ పక్కన అక్కడ కూడా మనకు క్రాక్ ఇవ్వవు. అటువంటిది కనుక నెగిటివ్ ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఆ గూళ్ళో పెట్టిన ఒక 10 ఇటుకలతో కట్టారనుకోండి, ఒక ఇటుకలే క్రాక్ ఇస్తుంది. లేదంటే ఆ దీపారాధన చేసే ప్రమిద అది కాస్త ఇబ్బంది వస్తుంది, ఆ మంట లోపలికి వెళ్ళిపోవటము, ఎక్కువగా మంట రావటం అనేటువంటిది. ఓకే, మధ్యలో కనుక అలాంటివి ఏమైనా వస్తే మరి అప్పుడు ఏం చేయాలి గురువుగారు? అది మనకు తెలుస్తుంది కాబట్టి దానికి ఇమీడియట్లీగా తగ్గ, ఇప్పుడు చాలా చోట్ల దీనికి నిర్వీర్యం చేసేవాళ్ళు, నిర్మూలన చేసేవాళ్ళు చాలామంది వైద్య సంస్థలు ఉన్నారు మన ఇంటి బ్రహ్మగారి కానీ, లేదంటే దీని నుంచి ఖచ్చితంగా ఈయన నిర్వృత్తి చేయగలరు అనే నమ్మకం ఉంటే ఇమీడియట్గా ఆయన మనం కలవటం. కొబ్బరికాయ పెడతాం కదండి, అంటే ఆ ఒక ప్రమాదం కనుక ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ చాలా గట్టిగా కనుక ఉన్నట్లయితే ఆ కొబ్బరి బొండం అనేటువంటిది దగ్గరకు వచ్చేస్తుంది అని ఇట్లా. అప్పో సమస్య లేదు అందులో, అంటే ఒక పేపర్ని ముడి చేస్తే ఎలా అవుతుందో అలా ఎండిపోయినట్టుగా పూర్తిగా 2 రోజుల్లోనే అలా కనుక వచ్చిందా ఏదో సమస్య అనేటువంటిది వాళ్ళ కుటుంబంలో వెంటాడుతుంది. బట్ దానికి ఏంటనేటువంటి విషయాన్ని కాస్త పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంటికి వచ్చి చూసే సరేంటనేటువంటి విషయం చెప్పడం ఒక విధానం. 2 వచ్చేటప్పటికీ ఇది కాస్త తంత్ర పద్ధతి, 2 రోజులు ఇమీడియట్గా తెలుసుకునేటువంటి విధానం. ఇక 2 వచ్చేటప్పటికి వాళ్ళు ఈ ఒక కొబ్బరికాయని తీసుకొచ్చుకోండి, అది కూడా కొబ్బరికాయ విధానమే. ఇంట్లో కలశస్థాపన దగ్గర దేవుడి గుట్లో పెట్టేసేసుకొని దానికి ఖచ్చితంగా 3వ కన్ను ఉంటుంది కదండి, ఆ 3వ కన్ను దగ్గర బొట్టు పెట్టి పెట్టేస్తే ఖచ్చితంగా 3 రోజులు కొబ్బరికాయ పగిలిపోతుంది. అంటే అందరికీ డౌట్ వస్తుంది, మామూలుగా కూడా కొబ్బరికాయ కొట్టకుండా ఉంటే 3 రోజుల్లో బీట్లు వస్తాయి కదండి, దానికి దీన్ని ఎలా తెలుసుకోవాలని కూడా అనుమానాలు వస్తాయి ఖచ్చితంగా. అంటే మనం కూడా కలశం పెట్టినప్పుడు 6 రోజులు 5 రోజులు కనుక పైన కనుక కలశంలో పెట్టినట్లయితే కనుక అది పగులు వచ్చేస్తుంది. కానీ ఇందులో తెలుసుకోవాల్సిందంటే కొబ్బరికాయ ఎండ తగిలితే మాత్రమే పగులు వస్తుంది. బట్ మన దేవుడు గుట్లో పెట్టమని అందుకనే ఆ దేవుడు గుట్లో ఆ 3వ కన్ను అంటే పొడిస్తే మనకు హోలు చీలు పడిపోతుంది, ఆ పొడిచే దగ్గర బొట్టు పెట్టేసేసి కనుక అది ప్రాంగముఖంగా కనుక అంటే తూర్పు ముఖానికి కనుక పెట్టినట్లయితే 3 నుంచి 4 రోజుల వ్యవధిలో బీట్ ఇచ్చేస్తుందమ్మ. అది గ్రహించుకొని ఇంట్లో అయితే సమస్య ఉంది అనేటువంటిది మనకంటే ఈ జాతక పరిశీలన కానివ్వండి ఇవన్నీ కాకుండా అసలు ఏదో నడుస్తుంది, ఎందుకంటే మన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా మనం ఏమైనా అప్రోచ్ అవ్వాలా అవ్వక్కర్లేదా అనేటువంటి విషయం తెలుసుకుంటే వాళ్ళకు వాళ్ళు చేసుకోవాల్సిన విధానం ఇది. ఓకే గురుగారు, అదేవిధంగా చాలామంది ఇంటికి నరదృష్టి తగలకూడదని, దృష్టిదోషాలు ఉండకూడదని గుమ్మడికాయ కడుతూ ఉంటారు, లేదంటే ఆలయాలకు అది వెళ్ళినప్పుడు ఒక బొమ్మ లాంటివి ఉండే కిందే ఉండే, సో అవి కూడా తీసుకొచ్చి కడతారు, అవి కట్టచ్చా కట్టకూడదా? అది చెప్తున్నా ఎవరి నమ్మకాలు వాళ్ళమ్మ. అంటే ఇవన్నీ కూడా అంటే దృష్టికి సంబంధించిన దాంట్లో మనం ఒక వీడియో చూసాం, బుట్ట అని ఒకటి వీడియో చూసాం మనం ఆల్రెడీ. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి ఉండేటువంటి మానసిక స్థితులు, కొంతమంది స్ఫటిక కూడా కడతారు, కొంతమంది గుమ్మడికాయ అయితే మరీ దారుణంగా రీసెంట్గానే జరిగింది ఇంటి పక్కనే చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉంటే మన పీఠానికి గుమ్మడికాయ తీసుకుని వస్తే అర్థం చేసి ఇచ్చే ఇచ్చాము, ఖచ్చితంగా 42 గంటల్లో గుమ్మడికాయ మొత్తం కూడా కారిపోయిందండి. మరి అంటే ఏదన్నా ఒక జీవం కనుక చనిపోయి ఇంట్లో ఉంటే మనం చూడకపోతే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి కుళ్ళిపోయిన వాసనతో గుమ్మడికాయ 2 రోజుల వ్యవధిలో 42 గంటల్లో గుమ్మడికాయ మొత్తం నీరు కారిపోయింది కిందకి. అంటే వారి కుటుంబానికి ఎంత ఇబ్బంది అనేటువంటి విషయం గమనించవచ్చు. ఇంకో గుమ్మడికాయ మళ్ళీ కట్టేస్తే అది కుచించుకుపోయింది దగ్గరికి. అంటే మనిషి అంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ ద్వారానే, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది కూడా ఇదే, అంతకన్నా తేలిక ఇవన్నీ కాకుండా మనం చేయాలంటే గుమ్మడికాయ విధానంలో కూడా తెలిసిపోతుందని చెప్పబోతున్నాను. మీరు దాని గురించి అడిగారు విషయం, దీన్ని బట్టి ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందికర వాతావరణాలు ఎలా ఉన్నాయో ఇమీడియట్గా మనం తెలుసుకోవచ్చమ్మా. అంటే ఎక్కడికో వెళ్ళేవో డబ్బులు ఖర్చు పెట్టి అదేంది ఇదేంది జరిగిందని తెలుసుకోదానికన్నా ఇప్పటివరకు ఇబ్బంది ఉంది, ఇంకొక 4-5 రోజులు ఓపిక పట్టి అసలు ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనం చేసుకొని తెలుసుకుని దాన్ని బట్టి తర్వాత ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ముందుకు నడిపించవచ్చమ్మా ఖచ్చితంగా తద్వారా. సూపర్ గురుగారు, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్,
చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురు గారు. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా కూడా అంటే ఎటువంటి ఖర్చు లేకుండానే మన ఇంటికి నరదృష్టి తగిలిందా లేదా, లేదంటే అసలు ఏం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు పోతాయి, ఇలాంటివన్నీ మన ఇంట్లో మనమే స్వయంగా తెలుసుకునేలాంటి చక్కటి ఉపయోగాలు అంటే చక్కటి సలహాలు మనకి గురువుగారు ఎంతో చక్కగా ఆధ్యాత్మిక పరమైన సలహాలు అందించారు కదా. మరో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో లేదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.